विष्णवे नमः। नमस्कार, गुरुभ्यो नमः। आस्ट्रित ఆస్ట్రాలజీ కి స్వాగతం। నేను మీ తాళ్ళూరు వెంకటేశ్వరులు। ఈ రోజు రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి అధికమైనటువంటి వ్యాపారులు కొందరు కోటీశ్వరులైతే కొందరు అప్పుల పాలయ్యే వారు కూడా ఉన్నారు। మరి ఏమిటి దీనికి కారణం, ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, వెంచర్ చేసేవారు ఉన్నారు, ఇండివిజువల్ చేసేవారు ఉన్నారు। ఇండివిజువల్ చేసేవారైనా వెంచర్ చేసేవారికైనా ఏ దిశలలో భూములు తీసుకుంటే లాభసాటిగా ఉంటాయో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను। ముఖ్యంగా తూర్పు, పడమర, ఉత్తరం ఉన్నటువంటి రోడ్లు ఉన్నటువంటి భూముల్లో ఎక్కువగా లాభసాటిగా జరిగే అవకాశం ఉంది వ్యాపారం। మీరు తీసుకున్నటువంటి ఎకరాసులలో ఈ రోడ్లు మాత్రం తప్పకుండా పెట్టడం ద్వారా మీకు ఎక్కువగా అవి సేలింగ్ అయి ప్లాట్లు మీకు అతి త్వరలో తొందరలోనే లాభసాటిగా మరి ప్లాట్లు అమ్మడం జరుగుతుంది। ఎక్కువగా వాస్తుకు ఉన్నటువంటి ప్లాట్లు తూర్పు ఈశాన్య రెండు వీధులు కలిగినటువంటి ప్లాట్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది। అలాగే పడమర దిశలో రోడ్డు ఉన్న ఉత్తరం వైపు రోడ్డు ఉన్నా కూడా తప్పకుండా ఎక్కువగా వ్యాపారం లాభసాటిగా జరిగే అవకాశం ఉంటుంది। ఈ దిశలలో అంటే మీరు తీసుకున్నటువంటి మొత్తము భూమిలో ఈ దిశలలో మీరు రోడ్లు వేసినట్టయితే తప్పకుండా లాభసాటిగా ఉంటుంది। ఒక 8వ నంబర్ శనివారం పుట్టినటువంటి వారు మాత్రము దక్షిణ దిశలో ఉన్నటువంటి ల్యాండ్ను తీసుకోవడం వల్ల, దక్షిణానికి రోడ్డు ఉన్నటువంటి ల్యాండ్స్ తీసుకోవడం వల్ల వారికి ఎక్కువగా లాభసాటి కాబట్టి, ఒక 8వ తారీఖు పుట్టినటువంటి వారు 8 అంటే 17వ తారీఖు, 26వ తారీఖు, 8వ తారీఖు శనివారం పుట్టినటువంటి వారికి ఇది దక్షిణము రోడ్డు బాగా లాభసాటిగా ఉండే అవకాశం ఉన్నది। దక్షిణం దిశగా మీరు రోడ్డు తీసి కనుక ఫ్లాట్లు కొట్టినట్టయితే తప్పకుండా మీకు లాభాలు కటిస్తారు। అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇంకొక సమస్య కూడా బాగా ఉత్పన్నమై ఫ్లాట్లకు డిమాండ్ పడిపోతూ ఉంది। ఏమిటి అంటే వీధిపోట్లు ఉన్నటువంటి ఫ్లాట్లను కొనడానికి ఎవరూ ఎక్కువగా సహకరించరు। ఎందుకు అంటే ముందుకు రారు, ఎందుకు అంటే వీధిపోటు ఉంది అమ్మో అని భయపడుతుంటారు। కానీ ఏ వీధిపోటు మంచిది, ఏ వీధిపోటు చెడ్డదో సామాన్యులకు తెలియదు। కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ చేసేవారు కాబట్టి మీరు ఈ వీధిపోట్లను దృష్టిలో పెట్టుకొని వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల తప్పకుండా మీరు విజయం సాధిస్తారు। వీధిపోటు తూర్పు ఈశాన్య వీధిపోటు, ఉత్తర ఈశాన్య వీధిపోటు, వాయువ్య వీధిపోటు, ఈ మూడు వీధిపోట్లు ఉన్నటువంటి భూమి తీసుకున్నవాడు భిక్షగాడైనా పర్వాలేదు, కోటీశ్వరుడు ఈ వీధిపోట్లు అలా లేపుతాయి। ముఖ్యంగా తూర్పు ఈశాన్య వీధిపోటు, ఉత్తర ఈశాన్య వీధిపోటు అత్యంత అనుకూలమైనటువంటిది, దానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఫ్లాట్కు। అలాగే ఎంత లేనివాడు కొనుక్కున్నా కూడా ఆ ఇండ్లు కట్టిన తర్వాత అలా గృహప్రవేశమైన తర్వాత కోటీశ్వరుడు కావడం ఖాయం, 100కి 100 బాళ్ళు, ఇది సత్యమైన మాట। కాబట్టి ఇలాంటి వీధిపోట్లు ఉన్నటువంటి ప్లాట్లు గనక మీ రియల్ ఎస్టేట్లో ఉంటే అవి తప్పకుండా అమ్ముడుపోతాయి ఈ విషయం చెప్పినట్టయితే। ఎందుకంటే ఒక దక్షిణ వీధిపోటు ఉన్నటువంటి మాత్రమే పనికిరావు, మిగతా మూడు వీధిపోట్లు ఉన్న రోడ్లు ఇవి కూడా ప్లాట్లు కూడా చక్కగా మరి అందులో కట్టుకున్న వారు సుఖశాంతులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని, గౌరీ వాస్తు, పండరీనాథ్ వాస్తు, ప్రతి వాస్తువు కూడా ఈ విషయాన్ని చెప్తా ఉంది। కాబట్టి ఒక దక్షిణ వీధిపోటు ఉన్నటువంటి తగ్గించి మిగతా మూడు వీధిపోట్లు పెట్టి మీరు ప్లాట్లు కొట్టినా కూడా మీకు అత్యంత లాభదాయకంగా ఉంటుంది। వచ్చే ఎపిసోడ్లో మరిన్ని విషయాలు కొత్తవి చర్చించుకుందాం। ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసేవారికి ఏ దేవుణ్ణి పూజిస్తే బాగా కలిసి వస్తుంది, అలాగనే స్త్రీలు కూడా ఈ వ్యాపారం చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా,
అనే సందేహాలు కూడా వెలుగుచ్చారు. ఆ విషయం కూడా మీకు క్లారిటీగా వచ్చేటువంటి ఎపిసోడ్లో తెలియజేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి. ఆశ్రిత్ ఆస్ట్రాలజీ స్వస్తి.